హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. సో గైస్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము ఏపీ డిప్లొమా ఆన్లైన్ క్లాసెస్ అనేటివి ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనే విషయం మీద కొద్దిగా అయితే డిస్కషన్ అయితే చేద్దాము. సో దానికన్నా ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాలి. ఏంటి అంటే మనకు సంబంధించి బిఎస్డి తెలుగు టెక్ కి సంబంధించి కొత్తగా ఒక ఛానల్ అయితే రిలీజ్ అయింది, బిఎస్డి బీటెక్ అప్డేట్స్ అనేసి. సో డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆ ఛానల్ కి అయితే విజిట్ అవ్వండి. అండ్ ఎందుకు నేను చెప్తున్నానంటే మెయిన్ గా సో బీటెక్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు తెలుస్తాయి. అండ్ మెయిన్ గా మీకు ఎవరైతే ఇప్పుడు ఈసెట్ రాసి బీటెక్ వెళ్ళబోతున్నారో సో వాళ్ళకు మెయిన్ గా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మీకు బెస్ట్ కాలేజెస్ ఏంటివి ఇంజనీరింగ్ లో, అదే విధంగా బెస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ ఏవి ఉంటాయి, సో ప్లేస్మెంట్స్ ఏ కాలేజీల్లో మనకు బాగా వస్తాయి, అదే విధంగా కౌన్సిలింగ్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అన్ని నేను ఆ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా మీరైతే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. వచ్చిన అప్డేట్ ని మంచిగా అయితే యూస్ చేసుకోండి గైస్. సో ఇది చెప్పదలుచుకున్నాను. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఉంటుంది సో ఛానల్ కి సంబంధించి. సో ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా మన టాపిక్ ఏంటి ఈ వీడియోలో వచ్చేసి, సో ఏపీ డిప్లొమా ఎగ్జామ్ కి సంబంధించి మనకైతే రివిజన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా ఆన్లైన్ క్లాసెస్ రూపంలో. సో 8th June 2020 నుంచి 30th June 2020 వరకు అయితే రివిజన్ రూపంలో మనకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఈ మ్యాటర్ అనేది మనకు ఎస్బిడెట్ బోర్డు అయితే ఇంటిమేట్ చేసింది. సో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఈ ఏదైతే మ్యాటర్ ఉందో ఇది చాలా మందికి తెలియదు అంటున్నారు. అండ్ కొన్ని కాలేజెస్ లో అయితే డైరెక్ట్ గా చెప్పేశారనమాట, సో ఈ రోజు నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేసి. అండ్ కొన్ని కాలేజెస్ లో అసలు దీని గురించి అయితే ఏమి ఇంటిమేట్ అయితే చేయలేదు అనేసి మనకైతే కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొన్ని కాలేజీలు అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా ఇవ్వని వాళ్ళకి, ఎవరికైతే కొన్ని కాలేజెస్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్, సో వాళ్లకు నేనేం చెప్తున్నా అంటే ఒకసారి మీ లెక్చరర్స్ కి ఫ్యాకల్టీస్ కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేసి కనుక్కోండి, ఇలా బోర్డు నుంచి మాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఎస్బిడెట్ నుంచి, సో క్లాసెస్ తీసుకుంటారు అనేసి, బట్ మీరు ఇంకా తీసుకోలేదు అనేసి అడగండి, ఏం తప్పు లేదు. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా బోర్డే ఇచ్చింది కాబట్టి మనం అడగడంలో తప్పు లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎక్కడ జరుగుతాయి బ్రదర్ అనేసి చాలా మంది అడుగుతున్నారు. వెబ్సైట్ చెప్పండి, లింక్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. సో దీనికంటూ ఒక వెబ్సైట్ ఉండదు, ఒక లింక్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ ని అండ్ లెక్చరర్స్ ఉంటారు మా లెక్చరర్స్, సో వాళ్ళు నాకు ఒక యాప్ అనేది క్రియేట్ చేసి ఉంటారు అనమాట. అంటే జూమ్ యాప్ కానివ్వచ్చు, మీట్ గూగుల్ మీట్ కానివ్వచ్చు, అండ్ సిస్కో వెబెక్స్ మీటింగ్స్ కానివ్వచ్చు. ఈ విధంగా మనకు మీటింగ్స్ జరిగేదానికి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ యాప్స్ మీ లెక్చరర్స్ ఏవైతే యూస్ చేస్తారో సో ఆ లెక్చరర్ మీకు అదంతా క్రియేట్ చేసి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వాల్సింది ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఓవరాల్ గా ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ అందరికి కలిసి ఒకటేసారి క్లాస్ జరిగేటట్లయితే కాదు. సో ఎవరికి కాలేజీకి సంబంధించి వాళ్ళైతే సపరేట్ గా అయితే పెట్టుకుంటారనమాట. సో ఇది ఓవరాల్ గా చెప్పదలుచుకున్నాను నేను. సో ఒకసారి మీరు మీకు ఎవరికైతే ఇంకా ఇంటిమేట్ చేయలేదో ఒకసారి మీరు కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఇంటిమేట్ చేయలేదు అనేసి, ఇంటిమేట్ చేసిన వాళ్ళకు ఒకసారి కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఇంకా కాలేజీలలో చెప్పలేదో వాళ్ళు ముఖ్యంగా మీ లెక్చరర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి, అదే విధంగా మీరు తెలియచేయండి ఈ విధంగా క్లాసెస్ అనేది రన్ చేయాలి, రివిజన్ కోసమే కదా మనకు. సో డైలీ క్లాసెస్ మాదిరి కాదు, రివిజన్ మీరు ఎంత చదువుతున్నారో దానికి వీళ్ళు కొద్దిగా యాడ్ చేస్తూ చెప్తూ ఉంటారు. సో మీకు కొద్దిగా బెనిఫిట్ అయితే అందుతారు, ఎగ్జామ్స్ కోసం కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో దానికోసం మీ మంచి కోరే కాబట్టి మీరు ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత అయితే మీకుంది. సో అడగండి, అదే విధంగా క్లాసెస్ అయితే తెప్పించుకోండి గైస్. సో మనకు ఫైనల్ గా అయితే కొన్ని కాలేజెస్ కి అయితే చాలా వరకు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో అది గైస్ ఓవరాల్ గా. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా బీటెక్ అప్డేట్స్ కోసం, అదే విధంగా ఏ కాలేజ్ మంచిది ఏ కాలేజ్ వద్దు అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆ ఛానల్లో చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. సో ఎప్పుడు అప్డేట్ వచ్చినా మీకు అందుతూ ఉంటాయి. ఓకే గైస్, ఇది ఫైనల్ గా. సో థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ అవుట్. బై.